హాయ్, హలో అండి, వెల్కమ్ టు భారత్ స్పెషల్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను, అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి ఈ శ్రావణ మాసంలో అల్లం, వెల్లుల్లి, అలానే ఒక్క చుక్క నూనె కూడా లేకుండా హిడెన్ వెజిటేబుల్స్తో మంచి పన్నీర్ రెసిపీని చూపించబోతున్నానండి. అండ్ ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నావు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. అండ్ ఇదైతే నేను జస్ట్ రివ్యూ కోసం మీకు చూపించానండి. సో నేనైతే ఇది తీసుకున్నప్పుడు దీని క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పి మీకు చూపించాను కదా. సో అందుకని ఈరోజు హానెస్ట్ రివ్యూ అనమాట. నేను యూస్ చేశానండి, ఇప్పటికే 3 టైమ్స్ యూస్ చేశానమాట. ప్లేట్స్ అయినా కూడా గీతలు పడకుండా చక్కగా ఉన్నాయి. అండ్ ఇడ్లీలు కూడా చక్కగా మంచి చిన్న చిన్నవి కాకుండా కొంచెం పెద్దవిగా వచ్చాయన్నమాట. సో ఓవరాల్గా అయితే ఇది చాలా బాగుంది. అండ్ ఇప్పుడు సేమ్ అదే ఇడ్లీ పాత్రలో మనకి స్టీమర్ కూడా ఇచ్చారు కదండి, సో ఆ స్టీమర్ యూస్ చేసి నేను ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను అనమాట. సో నేను ఈ వెజిటేబుల్స్ని అయితే సఫల్లో నుంచి తెచ్చుకున్నానండి. సో మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయన్నమాట ఫ్రోజన్ వెజ్జీస్. సో అన్ని కంబైన్డ్గా వాళ్ళు చాప్ చేసి ఇస్తారనమాట. సో ఎవరికైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా లేదంటే టైం లేకపోయినా చక్కగా ఇలాంటిది ఒక ప్యాకెట్ ఆర్డర్ చేసుకున్నారంటే చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెజిటేబుల్స్ చాప్ చేయకుండానే మనకి ఇష్టం వచ్చిన రెసిపీస్ అనేది చేసేసుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చేసరికి కాలీఫ్లవర్ అండ్ అలానే క్యారెట్, మటర్ అండ్ అలానే బీన్స్ అన్ని చక్కగా ఇచ్చారండి. అండ్ ఇదేం పెయిడ్ ప్రమోషన్ కాదండి, సో నేను ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకొని వచ్చానమాట. సో అదేవిధంగా మీకు కూడా షేర్ చేస్తున్నాను. సో ఇలాగా ఆ కడాయిలో ఏంటంటే కొన్ని వాటర్ని యాడ్ చేసేసుకొని ఇలా మనకి స్టీమ్ ప్లేట్ ఇచ్చారు కదండి, సో ఇలా ప్లేట్ని ఇలా పెట్టేసేసుకొని నేను అన్ని వెజిటేబుల్స్ని కూడా ఇలాగా ఒక 2 కప్స్ని యాడ్ చేసేసుకున్నాను అండి. అండ్ 2 కప్సే కాకపోయినా మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీని యాడ్ చేసేసుకోవచ్చు. అలానే కారానికి సరిపడా మిర్చీస్ని కూడా ఇలాగా యాడ్ చేసేసుకున్నాను. నేనైతే ఒక 6 యాడ్ చేసుకున్నాను అండి. మా ఇంట్లో వాళ్ళందరూ కారం తక్కువ అనమాట, సో అందుకని ఒక 6 మిర్చి మాత్రమే యాడ్ చేసేసుకున్నాను. సో దాంతోపాటు కొంచెం దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు అండ్ అలానే ఒక 2 ఇలాచీని ఇవన్నీ కూడా ఇలా యాడ్ చేసేసుకున్నాను. తర్వాత ఒక 7 to 10 జీడిపప్పును కూడా ఇలా యాడ్ చేసేసుకుంటున్నాను అండి. అండ్ దాని తర్వాత బాదంని కూడా ఇలా యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇందులో ఇంతవరకు యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని వీటన్నిటిని కూడా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మనం కుక్ చేసేసుకోవాలండి. అంటే మనకి ఫ్రోజన్ వెజిటేబుల్స్ అయితే త్వరగానే కుక్ అయిపోతాయి, కొంచెం క్యాష్యూస్ బాదం ఏంటంటే కొంచెం టైం పడతాయి, కానీ మొత్తానికైతే ఒక 10 నిమిషాల నుంచి 1/2 గంట లోపే మనకి ఇవన్నీ కూడా బాయిల్ అయిపోతాయండి. చూసారా, ఇలా ఫోర్క్ పెట్టి కనుక మనం గుచ్చితే మనకి సాఫ్ట్గా కుక్ అయిపోయినట్టండి. సో నాకైతే ఇక్కడ వెజ్జీస్ అన్నీ కూడా చక్కగా కుక్ అయిపోయాయి. సో ఇక్కడ మనకి క్యాష్యూస్ అండ్ అలానే బాదం కూడా చక్కగా కుక్ అయిపోయాయి కదండి. సో మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి కొంచెం చల్లార్చుకోవాలండి. సో ఇవి కొంచెం చల్లారిన తర్వాత వీళ్ళన్నింటినీ కూడా మిక్సర్ జార్లో కానీ లేదంటే బ్లెండర్లో కానీ ఇలాగా అన్ని వెజిటేబుల్స్ని యాడ్ చేసేసుకోవాలండి. అండ్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇవి బాయిల్ చేసిన వాటర్ ఉన్నాయి కదండి, సో మీరు ఆ వాటర్ని పడేయకుండా చక్కగా రోటీస్లో కానీ లేదంటే మనం ఇది పేస్ట్ చేసేటప్పుడు కొంచెం వాటర్ అనేవి పడతాయి కదండి, సో ఇలాగ యూస్ చేసుకోండి పడేయకుండా. సో నేనైతే ఫస్ట్ వీటన్నిటిని కూడా మనం ఏదైతే బాయిల్ చేసేటప్పుడు వాటర్ ఉన్నాయో ఆ వాటర్ని కొంచెం ఇందులోకి యాడ్ చేసేసుకొని ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాయండి. అండ్ దాని తర్వాత ఇలా పన్నీర్ని కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు పక్కన ఉంచుకున్నాయండి. సో ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా వాటర్ని కూడా స్ట్రెయిన్ చేసేసి ఇందులోకి ఒక 2 స్పూన్స్ ఇలా పెరుగుని యాడ్ చేసేసుకొని చక్కగా ఇందులోనే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోనే కొంచెం జీరా పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాయండి. సో మీ దగ్గర జీరా పౌడర్ కనుక లేకపోతే ఆప్షనల్ వైజ్గా వదిలేసేయచ్చు, లేదంటే కొంచెం జీరాని రోస్ట్ చేసేసుకొని కచ్చపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. సో తర్వాత కొంచెం కసూరీ మేతిని యాడ్ చేస్తున్నాయండి. సో కసూరీ మేతి కనుక అవైలబుల్గా లేకపోతే కొత్తిమీరని సన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకోండి. దాని తర్వాత చాలా కొంచెం గరం మసాలాని యాడ్ చేసాయండి. సో ఇలా అన్నిటిని కూడా చక్కగా మిక్స్ చేసేసుకోండి, మరీ గట్టిగా మిక్స్ చేయొద్దు, పన్నీర్ పీసెస్ అలానే ఉంచేటట్టుగా టాస్ చేసేసుకోండి. ఇలాగా టాస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక పక్కన పెట్టేసేసుకొని స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసేసుకొని వితౌట్ ఆయిల్ అండి, ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయలేదు నేను దీనిలోకి. సో ఇలాగా పన్నీర్ పీసెస్ అన్నిటినీ కూడా మనం మ్యారినేట్ చేసిన దాన్ని ఇలాగా చక్కగా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని కళాయి మీద ఆ వాటర్ అన్నీ కూడా ఇంకిపోయే వరకు చక్కగా మనం ఇలాగా కుక్ చేసేసుకోవాలండి.
మనం కర్డ్ని యాడ్ చేసాం కాబట్టి సో ఆ కర్డ్ నుంచి అనే వాటర్ మనకు వస్తుంది కాబట్టి చక్కగా కుక్ అయిపోతుంది. సో ఇవి కొంచెం ఆ వాటర్ అన్నీ కూడా కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెజిటేబుల్స్ మిక్చర్ని ఇందులోకి యాడ్ చేసేస్తున్నాయండి. అండ్ ఈ వాటర్ కూడా ఆ వెజిటేబుల్ స్టాక్ వాటర్ అనమాట. సో ఈ వాటర్నే చక్కగా ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కంబైన్ చేసేసుకోవాలండి. అండ్ ఇలాగ ఒకసారి కంబైన్ చేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ని మనం యాడ్ చేసేసుకోవాలండి. ఇలాగా రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకోండి. సో ఇలాగా సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అన్నీ కూడా మనకి కొంచెం దగ్గర పడే వరకు ఇలాగ కర్రీ అనేది మనం ఒక సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దీన్ని కుక్ చేసుకుంటూ ఉండాలండి. సో ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా తీసేసుకోవచ్చండి. సో ఆయిల్ ఫ్రీ రెసిపీ అనమాట. సో వెయిట్ లాస్కి డైటింగ్లు చేసే వాళ్ళకి కూడా చక్కగా తీసేసుకోవచ్చు. సో ఇలాగ ఒక రెండు రోటీలతో ఇలాగ కర్రీ కనుక తీసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ మాకైతే బాగా నచ్చిందండి. మా పిల్లలు అయితే తెగ ఎంజాయ్ చేసేసారనమాట. సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో.